వెల్కమ్ బ్యాక్ టు తీర్చేతి రుచులు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికే చేస్తారు. పార్వతీ పతనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందని పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాయక చవితి పండుగను కుల మత జాతులకు అతీతంగా జరుపుకుంటారు, ఉత్సవాలు చేస్తారు. అలాగే వినాయకుని కథ చదివి విని ఆ రోజు తన వల్ల చంద్రదర్శనం చేసుకుంటే ఏ నిందలు కలగవని ఒక ప్రతీతి. మనం ముందుగా వినాయకుని కథను వినాయక వ్రతం ఎలా చేసుకోవాలో చూద్దాం. వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యాతమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సుతమహాముని చూసి దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమన్నారు. అంతటా సుతమహర్షి విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణం శాపమోక్షం గురించి చెప్పసాగాను. గజాసురుడనే రాక్షసుడు తన తపస్సు చే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడు తన ఉదరం నందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి క్షియందు బందీ అయినాడు. దీంతో అసురుడైన అతడు అజేయుడైన తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖించింది. అప్పుడు ఏం చేసిందంటే విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు. గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు. ఆ ఆనందంలో ఏం కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురుచూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు. తనకు అంత్యకాలము దాపురించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కక్షియందున్న శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియచున్నది. ఈ ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమవునట్లు నా చర్మమునకు నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరం నందీశ్వరునికి వశం చేశాడు. నందీశ్వరుడు ఉదరము చీల్చి శివునికి విముక్తి కలిగించాడు. శివుడు గజాసురుని శిరస్సు చర్మం తీసుకుని స్వస్థానానికి వెళ్ళాడు. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తుంది. శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళ్తూ దేహానికి నలుగు పిండి అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితో ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది. గణాధిపత్యం ఎలా వచ్చింది? సర్వ విఘ్నాలకు ఒక అధిపతి నియమించమని దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని కోరుతారు. ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించేస్తాడు. అప్పుడు గణేశుడి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టారు. ఆ రోజున తన భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లు సృష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకుంటాడు. ఇది ఓం శ్రీ గణేశాయ నమః. స్వస్తి.